హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీడిఎస్ అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు సో దానికి గల కారణాలు అయితే లేకపోలేదు ఎందు గురించి అంటే ఒక పక్క డిఎస్సి పదిహేను నుండి మొదలవుతాయంటూ ఆల్రెడీ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఒక పక్క హైకోర్టు అనేది దాన్ని పోస్ట్ పోన్ చేయాలని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే దాని గురించి ఎటువంటి స్పందన అయితే కనిపించలేదు సో చూద్దాం అసలు పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్ అభ్యర్థుల్లో ఉత్కంఠం నెలకొంది జగన్ సర్కారు ఆర్భాటంగా ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కనీస వ్యవధి లేకుండా ఉద్యోగ ప్రకటన చేయడంతో అభ్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది టెట్ డిఎస్సీ మధ్య గడువు ఉండాలని ఎస్జిటి అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం అభ్యర్థుల విన్నపాన్ని సమర్థించింది టెట్ డిఎస్సి మధ్య కనీసం నాలుగు వారాల గడువు ఉండాలని అయితే న్యాయస్థానం పేర్కొంది పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని అభ్యర్థులందరూ అభిప్రాయపడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం ఎగ్జామ్స్ ముందే జరుగుతాయన్న ఆలోచనలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ప్రారంభంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఈ నెల పద్నాలుగున టెట్ పరీక్షల ఫలితాలు ప్రకటించి పదిహేను నుండి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు ఎస్జిటి టీజీటీ పీజీటీ పరీక్షలు ఏ ఏ తేదీల్లో నిర్వహించేది మాత్రం ప్రకటించలేదు ఎస్జిటి పరీక్షలు కోర్టును ఎస్జిటి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో మొదటిగా స్కూల్ అసిస్టెంట్ నియామక పరీక్షలు నిర్వహించి ఎస్జిటి పరీక్షలు ఆఖరిలో ప్రారంభించి ఏప్రిల్లో పరీక్షలు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిఎస్సి పరీక్షలకు తక్కువ సమయం మాత్రమే గడువు ఉందని ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయని అవి బుధవారం వరకు జరుగుతాయని టెట్లో అర్హత సాధిస్తేనే అభ్యర్థులు కొత్తగా ఉపాధ్యాయ విద్యా కోర్సులు చేసిన వారు ఉత్తీర్ణత కాకపోతే డిఎస్సి రాయడానికి అవకాశం ఉండదని కొత్త అభ్యర్థులు జిల్లాలో నాలుగు వేల మంది వరకు ఉన్నారని వీరే కాక గతంలో ఉత్తీర్ణులైన వారు మంచి మార్కులు సాధించేందుకు అనేక మంది తాజాగా దరఖాస్తులు కూడా చేయడం అయితే జరిగింది అయితే ఇప్పటికే హాల్ టికెట్స్ అనేవి మన వెబ్సైట్లో అయితే విడుదలవ్వాలి ఫ్రెండ్స్ డిఎస్సి షెడ్యూల్ ప్రకారమే హాల్ టికెట్స్ మంగళవారం నుండి అందుబాటులో ఉండాలి తాజాగా డిఎస్సి నిర్వహణ నిర్వహణకు నాలుగు వారాల గడువును న్యాయస్థానం సమర్థించడంతో మంగళవారం హాల్ టికెట్లు విడుదల చేయలేదు హాల్ టికెట్స్ వెబ్సైట్లో ఉంచే వరకు కూడా పరీక్ష నిర్వహణపై ఉత్కంఠత తప్పదని అభ్యర్థులు అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి హాల్ టికెట్స్ అయితే ఇప్పటివరకు వెబ్సైట్లో పెట్టలేదు కనీసం ఏదో ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తే సరిపోతుంది కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా నాలుగు వారాల తర్వాత మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఏమవుతుందంటే వెబ్సైట్లో మంగళవారం హాల్ టికెట్స్ అనేది ఉండవలసినటువంటి సందర్భంలో ఇంకా అవి అప్లోడ్ చేయలేకపోతే అది ఇప్పుడు వస్తుందా రేపు వస్తుందా అన్న అయోమయంలో అసలు జరుగుతాయో లేదా అని చాలా అయితే చాలా టెన్షన్లో అయితే ఉన్నారు సో చూద్దాం ఏం చేస్తారో ఏంటనేది ఓకే బాయ్